ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఇంత సాదరంగా అభిమానంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనులందరికీ కూడా చేతులెత్తి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను గతంలో పుంగనూరు శాసనసభ్యుడిగా ఉండిన ఈ పలమనేరు పట్టణంలో చాలా ఎన్నికల్లో ఇంటింటికే తిరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ ఆ రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నిలబడితే ఆ రోజు కూడా నేను అతనితో కలిసి ఇంటింటికి తిరిగా. ఈ నియోజకవర్గంలో గతంలో 3 దఫాలు నేను శాసనసభ్యుడిగా పోటీ చేశా. అయితే ఈరోజు 2024లో ఏదైతే ఈ పలమనేరు పట్టణంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే ఈరోజు ఈ పట్టణంలో మొత్తం ప్రజానీకమంతా మూకుమ్మడిగా ఇంత సాధారణంగా బయటకు వచ్చి ఆహ్వానించినటువంటి సందర్భం గతంలో నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పి ఈ సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇదేదో 3 సార్లు నేను వచ్చినా ఆ రోజు లేనిది, ఈరోజు ఎందుకు ఇంత అభిమానం ఈ పట్టణంలో చూపిస్తా ఉన్నారు అనడానికి ఈ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన, ఈయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే దీనికి కారణమని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా ఈ రాష్ట్రంలో మొత్తానికి యువతని నాశనం చేసినటువంటి పరిస్థితి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఉన్నాయి. దాన్ని ఎవరో చదువుకున్నటువంటి ఏ వ్యక్తి స్వాగతించే పరిస్థితి లేదు. ఈరోజు అన్ని వర్గాలు, ఈరోజు ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు, వ్యాపారస్తులు, మరి ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, అందరూ ఈబీసీలు అందరూ కూడా మూగమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపిస్తాం, ఎప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మేము ఓటు వేసేదానికి ముందుకు రావాలనేటువంటి ఆలోచన ఆకాంక్ష ఈ రోజు ప్రజల మధ్య కనపడతా ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. గ్రౌండ్ లో ఉండేటువంటి రియాలిటీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇంటికి పంపించాలని ప్రతి ఒక్కరు కూడా కాసుకోనున్నారు. మరి ముఖ్యంగా యువకులు దానికి ముందుకున్నారు. ఈరోజు ఈ పట్టణంలో ఈ 4.5 సంవత్సరాల్లో ఏం కార్యక్రమాలు చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోమంటా ఉన్నా. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎవరైనా ఎన్నికయ్యారని అడుగుతా ఉన్నా. ఈరోజు నామినేషన్ వేస్తే ఎన్నికల్లో మీరు ఓట్లేశారని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ఎవరైనా ఎన్నికల్లో ఓట్లేశారా, ఎన్నికల్లో ఓట్లు వేపించుకొని ఎవరైనా గెలిచారా నేను అడుగుతా ఉన్నా. ఎవరు గెలవాల, ఎలకలు ప్రతిపక్షంలో వేసినటువంటి నామినేషన్లు ఎలకలు ఎత్తుకోకపోయినాయని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే ప్రజాస్వామ్యం పైన వాళ్ళకి ఏం గౌరవం ఉందో అది ఒక్కటే తార్కాణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఓట్లేసి ప్రజల వద్దకు వెళ్ళి నాకు ఓటేస్తే నేను మీకు సేవ చేస్తానని చెప్పేటువంటి పరిస్థితి లేకుండా ఇనానిమస్ గా బెదిరించి భయపెట్టి ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు ఏం బాధ్యత ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు అన్ని కూడా విపరీతంగా రేట్లు పెంచారు. నిజంగా నేను తిరుగుతా ఉంటే చాలా చోట్ల గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు మొత్తం కూడా రద్దు చేశారు. గతంలో ఇచ్చినటువంటి మరి ఏవైతే కార్డులు రద్దు చేశారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏమంటే గతంలో వికలాంగులుగా పెన్షన్ ఇచ్చేటువంటి వికలాంగులు కూడా ఆ ఇల్లు సక్రమంగా పైన రేకులు వేసుకునేటువంటి ఇంట్లో కాపురం ఉండేటువంటి వికలాంగులు కూడా ఈ రోజు పెన్షన్లు రద్దు చేసినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచారు. చెత్త కూడా పనిచేసేటువంటి చెత్త ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి
నిలిచిపోయారా లేదా అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలుసుకోవాలంటే మీరు ఒక 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళాల. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రానికి 30,000 ఎకరాలు చాలవు, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఉండాలని మాట్లాడి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఈ రోజు దాకా ఎక్కడో రాజధాని గట్ల నిన్న మొన్న ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మరి నేను వైజాగ్ రాజధానిగా అక్కడ నేను పాలన చేస్తానని చెప్తా ఉంటే అతనికి పూర్తిగా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా అవినీతిలో కూరుకుపోయారు. ఈ రోజు ఇసుక పూర్తిగా కూడా దోపిడీ చేస్తున్నారు, మైన్స్ దోపిడీ చేస్తా ఉన్నారు, అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కూడా యువకుల పైన ఉంది. నేను దయచేసి యువకులకు నేను విజ్ఞప్తి చేసేది మీ భవిష్యత్తు కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాజకీయంగా ఇంటికి పంపించండి. మీ భవిష్యత్తు కోసం అనుభవం కలిగినటువంటి ఒక విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు నడుం కట్టండి అని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అటు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని విజయం తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరు ముందుకు రావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం.